అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే పూర్వకాలంలో జెండర్ని ఏ విధంగా కనుక్కునేవారో అయితే చూద్దాము. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్లో అన్ని వీడియోస్ కూడా ఉన్నాయండి. ప్రెగ్నెన్సీ కేర్ వీడియోస్ ఉన్నాయి, అలాగే చిల్డ్రన్స్ కేర్ వీడియోస్ ఉన్నాయి. డెలివరీ అయిన తర్వాత మనకి హెయిర్ ఫాల్ అయితే విపరీతంగా ఉంటుంది కదా, హెయిర్ కంట్రోల్కి హెయిర్ ప్యాక్స్, హెయిర్ ఆయిల్స్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే అవైలబుల్గా ఉన్నాయండి. అంతేకాకుండా పిల్లలకి పెట్టే, పిల్లలు డెలివరీ అయినప్పటి నుంచి పిల్లలకి పెట్టే ఫుడ్డు, వాళ్ళకి ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఎలాంటి జ్యూసెస్ పెట్టాలి, చిల్డ్రన్స్ కేర్ వాళ్ళకి పుట్టేటప్పుడు బ్లాక్గా పుట్టే వాళ్ళకి ఎలాంటి సోప్స్ యూజ్ చేయాలి, క్రీమ్స్, ఆయిల్స్, మసాజ్ ఆయిల్స్, షాంపూస్ ఏవి యూజ్ చేయాలి అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. అంతేకాకుండా హెయిర్ స్టైల్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, వీడియోస్ అన్నీ కూడా చూడండి. ఓకేనండి, వీడియో అయితే చూసేద్దామా. ఇప్పుడంటే మనకి స్కానింగ్స్ అయితే ఉన్నాయండి, జెండర్ని కనుక్కోవడానికి స్కానింగ్స్, రకరకాల టెస్టులు అయితే ఉన్నాయి. కానీ పూర్వకాలంలో అవి ఏమీ కాకుండా వాళ్ళు ఎటువంటి హాస్పిటల్కి కూడా వెళ్లకుండా డెలివరీ కూడా ఇంట్లోనే చేసుకునేవారు. ఓకేనా, అయితే ఇప్పుడంటే మనకి హాస్పిటల్, ఇప్పుడు ఆ పుట్టేది ఎక్కడ అంటే హాస్పిటలేనండి. ఇంట్లో ఇప్పుడు ఎవ్వరు కూడా పుట్టట్లయితే నార్మల్ డెలివరీ ఎక్కడో రేర్ అవుతుంది. కానీ మిగతా ఎవరికి చూసినా సరే ఎక్కువగా ఆపరేషన్ అని, నాకు కూడా సేమ్, ఎక్కడ చూసినా సిసెక్షన్ లేదా ఆపరేషన్లే అవుతున్నాయి కదా. అయితే పూర్వకాలంలో జెండర్ని మన ఎలా గుర్తించేవారు అంటే మనకి అంటే చాలా అప్పుడు పూర్వకాలంలో చాలా రకాలుగా గుర్తించేవారండి. వాటిలో నేను కనుక్కున్న, నేను మా నానమ్మ ఉంటారు కదా, అటువంటి వాళ్ళని కనుక్కునేది ఈ వీడియో చేస్తున్నాను. పూర్వకాలంలో మనకి బేకింగ్ సోడా ఉంటుంది కదండి, వంట సోడా. ఈ వంట సోడాతో పూర్వకాలంలో జెండర్ని అయితే కనుక్కునేవారు. వంట సోడా అప్పుడు ఇంట్లోనే ఉండేది కాబట్టి వాళ్ళు ఏంటి అంటే, ఏం లేదండి దీన్ని, ఈ టెస్ట్ మనం ఏ విధంగా చేయాలి అంటే మనం ఎర్లీ మార్నింగ్ లేస్తాం కదా, మన యూరిన్ కలెక్ట్ చేసుకొని ఒక బాటిల్లో అయితే పెట్టాలి. నెక్స్ట్ అదే మనకి 1 స్పూన్ ఒక బేకింగ్ సోడాని, 1 స్పూన్ బేకింగ్ సోడాని ఇప్పుడు మనం కలెక్ట్ చేసిన యూరిన్లో వేయాలి. ఓకేనా, ఇలా యూరిన్లో వేసేటప్పుడు ఎలాంటి చలనం కూడా లేకుండా, అది వేసింది ఎలా ఉన్నది అలానే ఉంది అంటే వాళ్ళు అప్పుడు బేబీ గర్ల్ అనేసి, అంటే పాప అని అయితే డిసైడ్ అయ్యేవారంట. నెక్స్ట్ లేదు, బేకింగ్ సోడా వేసిన వెంటనే బుడగలు బుడగలుగా పొంగుతూ పైకి వచ్చింది అంటే మాత్రం బేబీ బాయ్ అని అయితే అప్పుడు పూర్వకాలంలో అయితే అనుకునేవారంటండి. బహుశా ఇది ఎంతవరకు నిజమనేది అయితే తెలీదు, మీరు ఒకసారి టెస్ట్ చేయండి. టెస్ట్ చేసి ఎలా ఉంది ఏంటి ఎలా వచ్చిందనే కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియచేయండి. ఓకేనా, ఇదండి అంటే పూర్వకాలంలో. ఇప్పుడు మనకంటే హాస్పిటల్స్ ఉన్నాయి, వెళ్తున్నాం చేయించుకుంటున్నాం, కానీ నేను బేకింగ్ సోడా టెస్ట్ ఏ విధంగా చేయాలనేది కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉంది, చూడండి. ఓకేనా, అయితే పూర్వకాలంలో అయితే ఈ మాదిరిగా అయితే చేసుకునేవారటండి. అంతేకాదు ఇసుకతో కూడా ఇంత పూర్వకాలంలో అంట చేసేవంట, ఇసుక ఇంకా ఏవేవో అంటే నాకు ఏంటంటే కరెక్ట్గా తెలియదు. బట్ నాకు ఇది బాగా తెలిసింది ఏంటి అంటే ఈ బేకింగ్ సోడా టెస్ట్ అండి, ఇది బాగా తెలిసింది కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను. ఓకేనండి, ఈరోజు వీడియో అయితే ఇదేని. చూసారు కదా మన ఛానల్లో ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ కూడా ఉన్నాయి, ప్రెగ్నెన్సీ కేర్, చిల్డ్రన్స్ కేర్, హెయిర్ టిప్స్, బ్యూటీ టిప్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే మన ఛానల్లో జాయిన్ అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియో పెట్టినా వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్లో అయితే వస్తుందండి. ఓకేనండి, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.